హెల్త్ న్యూస్ మీకోసం. శీతాకాలం చల్లటి వాతావరణ పరిస్థితుల్లో విటమిన్ ఏ కొవ్వును కరిగించడంలో బాగా దోహదపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. వియన్నాలోని మెడుని ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం విభాగానికి చెందిన పరిశోధకులు ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. శీతల పరిసర ఉష్ణోగ్రతలు మానవుల్లోనూ ఎలుకల్లోనూ విటమిన్ ఏ స్థాయిలను పెంచుతాయి. ఈ పరిణామం చెడు కొవ్వును మంచి కొవ్వుగా మార్చడానికి సహాయపడుతుంది. మానవులు క్షీరదాల్లో రెండు రకాల కొవ్వు డిపోలు ఉంటాయి. వాటిలో ఒకటి తెలుపు రంగు అయితే మరొకటి గోధుమ రంగు. తెలుపు రంగు కొవ్వు కణజాలంలో క్యాలరీలు ఎక్కువగా పోగుపడతాయి. దీనికి విరుద్ధంగా గోధుమ రంగు కొవ్వు శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో ఒంట్లో వేడి ఉత్పత్తి అవుతుంది, జీవక్రియలు వేగం పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఒంట్లో తెలుపు రంగు కొవ్వు కంటే గోధుమ రంగు కొవ్వు ఎక్కువగా ఉండాలి. కానీ ఊబకాయలు అధిక బరువుతో బాధపడే వారిలో 90% వరకు తెలుపు రంగు కొవ్వే ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలో భాగంగా శీతల వాతావరణంలో ఎలుకల్లో విటమిన్ ఏ స్థాయిలను పరిశోధకులు పరిశీలించారు. చల్లటి ఉష్ణోగ్రతల వద్ద ఎలుకల్లో విటమిన్ ఏ స్థాయిలు పెరగటంతో పాటు కాలేయం నుంచి కొవ్వు కణజాలం వైపు విటమిన్ ఏ రవాణా పెరిగినట్లు గుర్తించారు. ఈ పరిణామం తెల్లటి కొవ్వును గోధుమ రంగు కొవ్వుగా మార్చడానికి దారితీసింది. జన్యుపరమైన మార్పులు చేసి విటమిన్ ఏ రవాణాను అడ్డుకున్నప్పుడు ఎలుకల్లో తెలుపు గోధుమ రంగు కొవ్వుల కణజాలం మొద్దుబారిపోయింది. దీంతో కొవ్వు కరగటం, ఉష్ణ ఉత్పత్తి కావటం వంటి ప్రక్రియలు నిలిచిపోయాయి. దీనికి విరుద్ధంగా మానవ తెల్ల కొవ్వు కణాలకు విటమిన్ ఏ కలపటం వల్ల గోధుమ రంగు కొవ్వు కణజాలంలో జీవక్రియ కార్యకలాపాలు మరియు శక్తి వినియోగం పెరిగింది. కొవ్వు కణజాలం యొక్క పనితీరులో విటమిన్ ఏ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, జీవక్రియలను ప్రభావితం చేస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక బరువు, ఊబకాయలకు చికిత్సలో భాగంగా విటమిన్ ఏ సప్లిమెంట్లను సూచించడం ఒక మేలైన పరిష్కారం అవుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అధ్యయన వివరాలు ప్రముఖ పత్రిక మాలిక్యులర్ మెటబాలిజంలో ఇటీవలే ప్రచురితమయ్యాయి.